హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి మాస్టర్ కుక్ అండ్ టైలరింగ్. ఈరోజు సగ్గు బియ్యం పాయసం బెల్లంతో తయారు చేస్తున్నాను. ఇది ఎండాకాలం, చాలా చలవ చేస్తుంది, అలాగే మనకు శివరాత్రి పండుగ వస్తుంది కదా. ఈ పాయసాన్ని చాలామంది చేసుకుంటారు, మీరు కూడా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దామా. మరి ముందుగా ఒక కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకొని రెండు సార్లు బాగా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఒక 2 గంటల సేపు ఈ సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. రెండు గంటలు నానిన తర్వాత నీరు వంపేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకొని అది వేడెక్కాక ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక అందులో జీడిపప్పు, కిస్మిస్లను వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక గిన్నెలోకి వీటిని తీసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు సేమియాను తీసుకొని అదే నెయ్యిలో వేయించుకోవాలి. సేమియా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వాటర్ని పోసుకోవాలి. వాటర్ మసులుతున్నప్పుడు ఈ సేమియాను అందులో వేసుకోవాలి. అలాగే నానబెట్టిన సగ్గు బియ్యాన్ని కూడా ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 10 నిమిషాల వరకు దీనిని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిన తర్వాత ఇందులో 4 కప్పుల పాలను పోసుకోవాలి. ఇప్పుడు మరొక 5 నిమిషాలు దీనిని ఉడికించుకోవాలి. సగ్గు బియ్యం, సేమియా పాలలో ఉడికిన తర్వాత 1 కప్పు బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీనిని కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిన తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు సగ్గు బియ్యం పాయసం ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పాలను మళ్ళీ పోసుకోవాలి. తర్వాత జీడిపప్పు, కిస్మిస్లను వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను నెయ్యిని మళ్ళీ వేసుకొని కలుపుకోవాలి.
ఇప్పుడు రెడీ అయిన ఈ పాయసాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. చూశారు కదా ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు వెంట వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.